अंत पुरुषुल कंटे कूडा एक्कुवगा शिबिराल्लो कूर्चोवडं गानी निरसन दीक्षल्लो पाल्गोनडं गानी एन्नो सार्लु रोड्डु मीदकि वच्चि पोलीसुल अराचकाल नुंचि अराचकाल बारिन पडडं गानी महापादयात्रलो ముందుండి నడవటం కానీ అన్ని చేసిన మహిళ తమ్ముల తల్లులు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎన్నో ప్రయాసలకి ఓర్చుకొని ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక ఐదు ఆరుగురు వచ్చి తలా రెండు నిమిషాలు ఈ ఉద్యమ స్ఫూర్తిని మనందరికీ నింపాలని కోరుకుంటూ శైలజ గారు అట్లాంటి తర్వాత శిరీష్ గారు తర్వాత రాధిక గారు ఇలా గారు ఇంకా ఎవరైనా సరే మేము మాట్లాడతామని అనుకునే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సుధార్ గారు ప్లీజ్ గో అహెడ్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇందాక అక్కడ కూర్చుని ఆయన కొత్త స్లోగన్ చెప్పారు వన్ సన్ సూర్యుడు ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఒకటే సో మీ ధన్యవాదాలండి అలాగే ముందుగా ఇందాక అన్నట్టు శివారెడ్డి గారు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి ఎంత దూరమైనా వెళ్తాం అమరావతిని కాపాడుకోవటానికి నిలబెట్టుకోవటానికి అని చెప్పి మీరు ఢిల్లీ బయలుదేరారు చాలా కష్టపడ్డారు నిజంగా నిన్న రాత్రి జారాల్సిన వాళ్ళు పొద్దున 9:30 చేరారు అలాగే చాలా మంది కూడా తినకుండా డైరెక్ట్ గా స్టేషన్ నుంచి ఇక్కడే వచ్చి కూర్చొని ఎంతో ఓపికతో మన రాష్ట్రాన్ని రాజధానిని కాపాడుకోవడానికి మీ చేసే ప్రయత్నానికి అందరికీ వందనాలు తెలుపుకుంటూ అలాగే మనం చేసే ఈ పోరాటం ఢిల్లీ అంటే ఈ ఒక్క రోజుతో ఆగిపోయేది కాదండి ఇన్నాళ్ళు మూడేళ్లకైనా మనం బయటికి వచ్చి రాష్ట్ర దేశ రాజధానికి వచ్చి మన గోడు వినిపించుకోవడానికి మనమందరం చేసిన ప్రయత్నం గాని ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇంత చలిలో కూడా నిజంగా ఏమీ ఆలోచించకుండా ఇబ్బంది పడుతూ ఇంత దూరం వచ్చి ట్రైన్ ఎక్కేటప్పుడు కాలు జారి కింద పడి దెబ్బ తగిలినా కూడా మళ్ళీ అలానే ట్రైన్లోకి వచ్చి దాదాపు 36 గంటలు ప్రయాణం చేసి వచ్చారంటే అది మనసులో ఎంతగా ఎంత బాధ ఉంటే మరి అవన్నీ తట్టుకొని రాగలుగుతారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అంటే మనం పోరాటం చేసేది సామాన్యులతో కాదు మనందరికి ఇప్పటికే అలవాటైపోయింది మూడు సంవత్సరాలు ఎందుకంటే హైకోర్టుల అబద్ధాలు సుప్రీంకోర్టుల అబద్ధాలు ఓ పక్క సుప్రీంకోర్టులో ఏదైతే మేము హైకోర్టు పెట్టట్లేదు కర్నూలులో అని చెప్పి మళ్ళీ మర్నాడు రాయలసీమ గర్జన పేరుతో హైకోర్టు ఇక్కడ పెట్టాలి మన ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఆయన ఆల్రెడీ ప్లేస్ కూడా సెలెక్ట్ చేశారంట బాబు మేము బుగ్గన గారికి ఓటే చేస్తున్నాం మీకు డబ్బులు అడుక్కోవడానికి ప్రతి వారం ఢిల్లీ వచ్చి డబ్బులు అడుక్కోవడానికి టైం సరిపోవట్లేదు మీకు హైకోర్టు అక్కడ పెట్టే టైం ఎక్కడ ఉందండి ఒక్కసారి ఆలోచించమని చెప్తా అంటే ఎన్నాళ్ళు మోసం చేస్తారు వీళ్ళ దిగజారుడు తనం ఎంతగా దిగజారిపోయారంటే నోటికి మనం అందరం అనుకుంటాం నోటికి అన్నం తినేవాడికి ఎప్పుడైనా ఎక్కడో చోట మనసు ఉంటుంది ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది కనీసం అబద్ధం చెప్పే ముందన్నా ఒక్క క్షణం అన్నా మనసు గుచ్చుకుంటుందేమో అబద్ధం చెప్తానికనే కొంచెం ఆలోచిస్తాము కానీ అవన్నీ కూడా సిగ్గు లజ్జ అన్నీ వదిలేసి ఓ పక్క సుప్రీంకోర్టులో మేము కట్టుబడి ఉన్నాము హైకోర్టు తీర్పు మాకు టైం కావాలని చెప్తూనే మళ్ళీ ఇంకో పక్క మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి అటు ఉత్తరాంధ్ర వాళ్ళతో కానివ్వండి రాయలసీమ వాళ్ళతో కానివ్వండి విద్వేషాలు రెచ్చగొట్టడానికి మళ్ళీ బయటకు వచ్చి గర్జనల పేరుతో మోసం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదండి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులు కానీ మీరు ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఎందుకంటే రాయలసీమ వాసులు మేధావుల పేరుతో చాలా మంది బయటకు వచ్చి ఇంకా సామాన్య ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు చేతులు కలిపి ఇది ఎవరి మంచి కోసం కాదండి వాళ్ళ మంచి కోసమే ఈ రోజు మనం బాగుండాలన్నా మన రాజధాని బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు ఎవరైతే మేధావులు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారో వాళ్ళొక్కరు కూడా ఆలోచించాలి మీ పిల్లలు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేరు పక్క రాష్ట్రాల్లో కానీ దేశాలు దాటి విదేశాల్లో కానీ అందరూ సెటిల్ అయి ఉన్నారు సో మీకేం చెప్పి బాధ ఉండదు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి ఏది మంచో ఏది చెడో మనం నిర్ణయించుకొని ఈ మూడేళ్ళు చూసిన ఏదైతే కష్టం నష్టం ఇవన్నీ ఉన్నాయో ఇవి మళ్ళీ మనం నష్టపోకూడదంటే 24లో
కరెక్ట్ అయిన సమాధానం మనం మన ఓటు ద్వారా మన మాట ద్వారా మన శక్తి ద్వారా మన ఇదేదైతే అమరావతి కోసం పోరాటం చేస్తున్నామో రాజధాని కోసం పోరాటం చేస్తున్నామో దీన్ని మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ సందేశాన్ని తీసుకెళ్లి మన అమరావతి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఒక్కల మీదే ఉంది మన అందరం చేయి చేయి కలిపి ఎందుకంటే అందరం తలుచుకుంటే ఒకే మాట మీద ఉంటే తప్పితే మనం సాధించలేనంతే ఏమీ ఉండదు మనందరం ఒకటే మన రాజధాని ఒకటే మన రాష్ట్రం ఒకటే మన భవిష్యత్తు ఒకటే జై అమరావతి